హాయ్ వ్యూయర్స్, అక్టోబర్ 2 అంటే ప్రతి భారతీయుడికి పండుగ రోజు. సత్యం, అహింస, శాంతం ఆయన మార్గాలు. యుద్ధం గెలవాలంటే ఆయుధాలు అవసరం లేదు, అహింసతో కూడా సాధ్యం అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మన గాంధీజీ. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి మనతో ముచ్చటించడానికి హీరో శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కొంచెంసేపు గాంధీ గారి గురించి మాట్లాడుకుందామండి. ఓకే, డెఫినెట్గా ఆయన గురించి మాట్లాడుకోవడం హ్యాపీ. మీరు మీ 100వ సినిమా మహాత్మా ఒక రకంగా మీ కెరీర్కి మైల్ స్టోన్ అండి. అప్పటి వరకు మీరు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమాలు కావచ్చు, లేకపోతే లవ్ స్టోరీకి సంబంధించినవి చేయటం జరిగింది. కానీ స్పెసిఫిక్గా మహాత్మా సినిమాని మీ 100వ సినిమాగా ఎంచుకోవడానికి కారణం ఏముందా? అంటే కారణం అంటే 100వ ఫిల్మ్ అవడమే కారణం అనమాట. ఎందుకంటే నేను కృష్ణవంశీ దగ్గరికి వెళ్ళి, వంశీ నాకు 100 ఫిల్మ్ నేను చేయబోతున్నాను, నాకు నీతోనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను డిజైన్ చేసుకున్నాను 100వ ఫిల్మ్ అనేది. ప్రొడ్యూసర్ వచ్చేసి మా ఫ్రెండ్ సిఆర్ మనోహర్ అని బెంగళూరులో ఉంటారనమాట. ఆయన చేస్తానన్న తర్వాత సరే ఓకే, ఎవరినంటే బాగుంటుంది డైరెక్టర్ అయితే అనమాటే నేను వంశీకితే అనుకున్నాను. అందరం ఫస్ట్ వంశీతో ఒక డిఫరెంట్కి వెళ్దాం, ఖడ్గం అంతకుముందు నేను ఖడ్గం చేసి ఉంటాను. సరే ఖడ్గం కొంచెం ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే బాగుంటుంది అనుకుని వంశీ దగ్గరికి వెళ్ళి చెప్పి డిస్కస్ చేసి, అంటే చాలా దగ్గర దగ్గర ఒక 1 మంత్ 2.5 మంత్ ఇట్లా కూర్చుని సబ్జెక్ట్స్ దొరకాలి, దొరికిన తర్వాత మనం చేద్దాం, అప్పటివరకు నేను మళ్ళీ చేయకూడదు కదా, వేరే ఫిల్మ్ చేయకూడదు అలా అని సరే సీరియస్గా తీసుకున్నాడు వంశీ కూడా. సీరియస్ తీసుకుని పరుచూర్ బ్రదర్స్ వాళ్ళు చెప్పిన ఒక లైను పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ మహాత్మా అనే ఫిల్ము అలా రెడీ అయిందనమాట. అంటే ఇది ఒక మెసేజ్ ఉండాలి, ఫుల్ కమర్షియల్గా ఉన్నా కూడా అది బాగోదు అది. ఓకే. కానీ మా భయం ఏంటంటే మరీ సాఫ్ట్గా తీసుకెళ్ళిపోయి లాస్ట్లో ఏమన్నా తేడా ఉంటుందేమో చిన్న భయం అనేది ఉంది. ఆ మెసేజ్ ఎంతవరకు కమర్షియల్గా సక్సెస్ అవుతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం, ఆలోచించాం మధ్యలో. కానీ 100 ఫిల్మ్ చేస్తే ఇలాగే చేయాలి ఏమైతే అయింది అనే పద్ధతిలోనే వంశీ వెళ్ళడం కూడా జరిగింది. అసలు మీరు కాంప్రమైజ్ కూడా కాల మోర్ దాన్ 12 crores అయినట్టుంది. యా బడ్జెట్ బాగా హెవీ బడ్జెట్, నా సినిమాలు కూడా హైయెస్ట్ బడ్జెట్ అదే. సో అది నాకు మంచి పేరు తీసుకురావడం, అందరూ చూసి ఉంటారు కదా మహాత్మా ప్రతిసారి గాంధీ దీని అప్పుడు ఎయిడు అక్టోబర్ 2 మళ్ళీ ఫిబ్రవరి ఇట్లా ఎయిడు జరుగుతూ ఉంటుంది ఆ సినిమా. సో నాకు ఫస్ట్ టైం అవార్డు కూడా దానికి స్టేట్ అవార్డు రావడం జరిగింది అనమాట. అలా అందుకేంటంటే ఒక మెసేజ్ గాంధీ గారి బేస్డ్ మహాత్మా అని టైటిల్ కూడా మహాత్మా అని పెట్టడం, ఓకే, ఒక మంచి మెసేజ్ ఆ ఫిల్మ్లో ఉండబట్టి నేను 100 ఫిల్మ్ చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఇలా అంటే కొన్ని స్క్రిప్ట్లు అండి మీరు అంటే హీరోగా చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్లో ఇంకా పరకాయ ప్రవేశం అనొచ్చు. ఇప్పుడు ఈ మహాత్మా క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు కావచ్చు లేదా చేసిన తర్వాత కావచ్చు ఏమన్నా చేంజెస్ కనిపించినాయా మీలో? అంటే చేసేటప్పుడు చేంజెస్ కదా, డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది కదండి, మెయిన్ డైరెక్టర్ని బట్టి వెళ్ళటమే. ఇప్పుడు డైరెక్టర్ నాకు ఇలా కావాలరా, నా హైస్ట్ నాకు మేకప్ వద్దు అంటాడు, నో మేకప్, వితౌట్ మేకప్ చేసింది ఆ సినిమా అంతా, అసలు ఇంత వేసినా ఒప్పుకోడు వంశీ. అలా ఇప్పుడు క్యారెక్టరైజేషన్ అనేది మొత్తం అంతా అతను మైండ్లో ఉంటుంది. బట్ మాకేంటంటే ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఓ క్యారెక్టరైజేషన్ ఇదే అని చెప్పేసి ఆటోమేటిక్గా దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తాం, దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం క్యారెక్టరైజేషన్. అంటే సిచ్యువేషన్ ఏంటి అని ఇందుకు సబ్జెక్ట్ వింటాం కాబట్టి మాకు తెలిసిపోతుంది కాబట్టి, ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళి సీరియస్గా మాట్లాడాలి, సంథింగ్ ఏదో ఉండాలి, దాని ఇంటెన్షన్ ఏంటి, దాని ఎలా ఉండాలి అని కూడా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో క్యారెక్టరైజేషన్ అలా వంశీ ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్గా చేశాడు అనమాట. అంతకుముందు ఫ్యామిలీ సబ్జెక్ట్ మీరు అన్నట్టుగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ ఇది వచ్చేపాటికి కొంచెం కష్టం. అంటే వంశీకి మోల్డ్ అయ్యి వెళ్ళడం కానీ అతను అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ చేయడం. ఓకే. సో అలా అండర్స్టాండింగ్ వంశీకి నాకు, ఆయన బాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎన్ని రోజులు చాలా రోజులు చేసాం, ఒక ఫైట్ అయితే దగ్గర దగ్గర 8 రోజులు అనమాట, ఒళ్ళు అంతా హోనం అయిపోయింది. అటువంటి ఫైట్లు కూడా చేసాం మేము. ఫైట్స్ అనే కాకుండా కొన్ని మనకి ఒక సాంగ్కు సంబంధించి కొంచెం నెగిటివ్ కూడా వచ్చినట్టుంది, కానీ అబ్జెక్షన్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఏది ఇందిరమ్మ పేరు? అది ఫస్ట్ ఏంటంటే సీతారామ శాస్త్రి గారు రాశారన్నమాట, అద్భుతమైన సాంగ్, మంచి సాంగ్, సుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అనేసి పెట్టారు, అనేపాటికి సెన్సారు అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. అంటే ఇందిరమ్మ మళ్ళీ ఆ పొలిటికల్గా ప్రాబ్లం అవుతుంది, గాంధీ గారి ఇదవుతుంది అని చెప్పేసి పర్సనల్గా వెళ్ళిపోతుందని చెప్పి వద్దు అట్లానే. అప్పుడు ఏదో మన కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ అని మార్చారు అనమాట. ఆ సాంగ్ అసలు ఇప్పటికీ చూస్తుంటే
నిజంగా గాంధీ గారి ఇది కానీ దాని గురించి చెప్పడం కానీ ఒక ఒక పర్సన్ ఎలా మారుతాడు అక్కడ నుంచే నా క్యారెక్టర్ మారడం యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ నుంచే మారడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆర్ఎఫ్సీలో పెద్ద సెట్ వేసి భారీ సెట్ వేసి డే అండ్ నైట్స్ చేసాం అన్నమాట సాంగ్. ఆ సాంగ్లో మనకి గాంధీగా కనిపించినటువంటి ఒక గెస్ట్ ఉన్నారు, రామ్ జగన్. రామ్ జగన్ గారిని పిలిచారు. మా ఇండస్ట్రీ గాంధీ, ఇండస్ట్రీ గాంధీ రామ్ జగన్ గారు, వెల్కమ్. గాంధీ గారు ఎలా ఉన్నారు? నమస్కారం. మా మహాత్మా గారు ఇంకా ఈయన నా మహాత్మా. నేను మహాత్మా గారు, నువ్వు గాంధీ గారు, నువ్వు ఇండస్ట్రీకే గాంధీ అండి. జగన్ గారు చెప్పండి, మహాత్మా గెటప్ వేశారు, ఎలాంటి సంతృప్తినిచ్చింది మీకు? అసలు సంతృప్తి అంటే నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అండి మహాత్మా క్యారెక్టర్. అదొకటే క్యారెక్టర్ కాదండి, దాంట్లో 7 క్యారెక్టర్లు ఉన్నాయి. అవునవును. రామారావు గారు పొలిటీషియన్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారు టంగుటూరి, ఎవరు మన ప్రకాశ్ ప్రకాశం గారు, అండ్ మన పింగళి వెంకయ్య గారు, అండ్ పొట్టి శ్రీరాములు గారు, అండ్ దాంట్లో రమ్మయ్య బళ్ళారి క్యారెక్టర్, మన శ్రీకాంత్ గారు ఫ్రెండ్గా బళ్ళారి ఒక క్యారెక్టర్ రన్ అవుతుంటారు సినిమాలో. అలా 7 క్యారెక్టర్లు. ఎస్పెషల్లీ మీరు అడిగిన మహాత్మా గాంధీ గారి గెటప్ పెట్టుకుంటే కర్ర ఒకటి లేదు కానీ చేతిలో కర్ర ఉంటే గాంధీ గారు నా పక్కన కూర్చొని గాంధీ గారితో మాట్లాడుతుండేది. ఎంత ఫీల్ అయ్యేవాడు హ్యాపీగా. కానీ స్పెసిఫిక్గా కొన్ని క్యారెక్టర్స్కి మాత్రం ఖచ్చితంగా దర్శకులు మిమ్మల్ని అనుకోవాల్సిందే కదా సార్? కాదండి, అట్లా కాదు. అసలు నేనే అనుకోలే, నేను ఇలా ఉంటాను గాంధీ గారు, నేను గాంధీ క్యారెక్టర్ పనికి వస్తాను నాకే తెలియదు. ఈయనకి ఈయనకి తెలిసింది ఫస్ట్. అది ఎట్లా అంటే శ్రీనివాసరెడ్డి గారు సినిమా ఆఐఈ అనే సినిమా చేశాను, దాంట్లో ఒక 5 మినిట్స్ రోల్ నాది. ఈయన హీరో గారు వాళ్ళ బామ్మ ఉంటారు తెలంగాణ శకుంతల గారు, ప్రతి అకేషన్కి సుభాష్ చంద్రబోస్ జయంతి అనుకోండి ఆయనకు గెటప్ వేసి చూసుకుని ఆవిడ మురిసిపోద్ది అనమాట. ఆవిడ దేశభక్తురాలు ఆవిడ. అలాగా 2 అక్టోబర్ వచ్చేసరికి గాంధీ గారు గెటప్ వేయాలనుకుంటారు శ్రీకాంత్ గారికి. ఈ మరి ఎలా హీరో అంటే ఎలా గుండు కొట్టించుకుని ఎలా కుదిరింది? సరే నేను బార్బర్ని మంగళం దాంట్లో. ఈయనకేమో సౌరం చేయడానికి వస్తే హీరోయిన్ ఏమో ఈయనేమో సైజ్ చేస్తారు హీరోయిన్కి. ఆవిడ వందే మాత్రం జనగణమణ ఏదో అయ్యేసరికి ఆవిడ అలర్ట్ అయిపోద్ది వాళ్ళ బామ్మగారు. ఈ అలర్ట్ అయిన టైంలో నన్ను కూర్చోబెట్టి గుండుగోటి ఇచ్చేసి గాంధీ గెటప్ వేసి నుంచోబెడతారు అనమాట. సో అది ఆద్యం, అది ప్రారంభం. అసలు యాక్చువల్గా ఆ గెటప్ నేను మహాత్మాలో నా క్యారెక్టర్ రావడానికి ఈయన చూసి జగన్ అయితే బాగుంటాడని వంశీ గారికి చెప్పటం, ఆ తర్వాత ఆడిషన్స్ చేయటం, అదంతా అంతా తెలిసింది ప్రపంచానికి తెలిసింది ఆ మహాత్మా. స్పెసిఫిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీకు అంటే ఎలాంటి ఏమన్నా మా అంటే స్వతహాగా మీకు ఉన్న లక్షణాల్లో మార్పులు రావడం కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటుందా అండి? అంటే గాంధీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉంది అనుకోండి, లాగేవిడు కొడితే ఇంకో చెంప చూపించారు, చెంప చూపించేది అలాంటి అలాంటివి లేవు కానీ బట్ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. అంటే ప్యూర్గా ఇప్పుడు గాంధీ పుట్టినటువంటి హైలీ ఇంపాసిబుల్ అండి ఈ జనరేషన్లో. ఆయన చాలా ఇంపాసిబుల్, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా జరిగే పని కాదు. కానీ అలాంటి లక్షణాలు అయితే నాలో ఉన్నాయి. ఇంకొకరు జోలికి అనవసరం కలగకపోవటం, వీలైతే హెల్ప్ చేయటం, లేకపోతే ఎవరికి హాన్ చేయకపోవటం, ఎవరి కొన్ని క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. నిజాయితీగా బతకటం, ధర్మంగా బతుకుదాం, న్యాయంగా ఉందాం, అలాంటి కొన్ని లక్షణాలు. మీ వెనక ఆ బొమ్మలు చూడగానే ఒకటి అనిపించింది సార్, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతానికి చెడు వినకం అంటే ఎవడో మాట్లాడదాం, వినకుండా ఏం చేస్తాం, చెవులు మూసుకోలేము కదా, అది గాంధీ గారు చెప్తాను. బట్ ఈయన పర్ఫెక్ట్ అండి అది. సిన్స్ లాంగ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఇంత పర్ఫెక్ట్, అంత ఇంత ఎక్స్ట్రాడినరీ హీరోని. హీరోతో వస్తుందిలే కోపం రాకుండా చూడండి, అది మానవ సహజం. మనం ఉపకారం తింటున్నాము, మనం రియాక్ట్ అవటం అది మానవ సహజం కదా. తప్పు జరిగిందంటే మనం 100% రియాక్ట్ అవుతాను. కొన్ని కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి కూడా, ఆల్రెడీ చాలా మంది తెలుసు కదా. కొన్ని నిజంగా ఇది తప్పు, 100% ఎదుటివాళ్ళు తప్పు, వాళ్ళే కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మాత్రం వచ్చేస్తుంది నాకు. మిగతాది ఇప్పుడు ఎప్పుడు నాకు జనరల్గా ఇండస్ట్రీలో నాకు ఎవరు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అదే చెప్తున్నాను, కోపం అనేది ఎప్పుడో ఒకసారి మ్యాక్సిమం కోపం వస్తే, కోపం వచ్చినంత మాత్రాన గాంధీ గారి లక్ష ఉన్న లక్షణాల్లో పోయినట్టు కాదు. కోపం రావాలి మనిషి అన్నాక, కోపం వస్తుంది. కానీ ఇలా ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్. హైలీ ఓకే. ఇన్ని 100 సినిమాలు చేసి ఇంత పెద్ద సొసైటీతో కనెక్ట్ అయ్యి ఉండి ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో అందరూ శ్రీకాంత్ పేరు చెప్తే ఒక మంచి ఒక పాజిటివ్ ఫీలింగు అన్న ఫేస్లో ఒక నవ్వు వచ్చే హీరో ఎవరు ఉన్నారంటే ఈయనే.
చిరంజీవి గారి దగ్గర నుంచి టాప్ టాప్ హీరో మెగాస్టార్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన హీరో వరకు దీని గురించి పాజిటివ్గానే ఉంటుంది తప్ప నేనైతే ఎప్పుడు నెగిటివ్గా వినలేదు. ప్లస్ నేను నా లైఫ్ నా కెరీర్లో ఎంత గొప్ప వ్యక్తి నేను చూడలే, ఐ మీన్ యాజ్ ఎ హీరో. ఓకే, ఇంకోటి చిరంజీవి గారి పేరు ఎటు కూడా వచ్చింది కాబట్టి సార్, మీరు మన మున్నాబాయ్ ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్లో గాంధీ గారు కంటిన్యూగా ఉంటాను ఉంటారు ఆయన, అంటే ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వమని చెప్తా ఉంటూ చిరంజీవి గారు మెల్లగా ఎమోషన్ నుంచి ఎలా టర్న్ అయ్యి ఎలా వచ్చి అది సూపర్. అదొకటి ఫుల్ లెంత్ గాంధీ క్యారెక్టర్ అది. ఓకే, వేరే వాళ్ళు ఆయన చేసి ఒరిజినల్ మునాబాయ్ దాంట్లో చేసిన వ్యక్తి చేశారు, మరాఠీ స్టేజ్ నుంచి చేశారు సంథింగ్, కానీ అది నిజంగా సూపర్ అది. సో అంటే ఇప్పటికీ మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయండి? మర్చిపోలేని సంఘటన ఏమన్నా, సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఏదన్నా మర్చిపోలేదంటే మేము చిరంజీవి గారితో చేయడమే ఒక మంచి అనుభవం మాకు. నిజంగానే అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఆయన పక్కన డిఫరెంట్ క్యారెక్టర్ అప్పటి వరకు చేయను, శ్రీకాంత్ గారు అలాంటి క్యారెక్టర్ చేయలేదు అంత ఎట్టగారు. ఇట్లా ప్రభుదేవ డైరెక్టర్ అంటే ఒకటి ఏంటంటే నేను అనుకున్నాను ఆయన 12-1 గంట వరకు షూటింగ్ చేసేవాడు చిరంజీవి గారు. నేను అనుకున్నాను ఓకే 8-9 వరకు చేసి మ్యాక్సిమం వదిలేస్తారేమో అనుకున్నాను నేను అనుకుని అందరూ రెడీ అయిపోయినా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు మాకు ఇదేంటి ఇంకా ఆయన పికప్ చెప్పట్లేదు అనే ఫీలింగ్లో ఉంటాం. మొత్తం 1 గంట 2 గంటలు వరకు చేశారు ఆయన, 2:00 వరకు అంటే ఆయన డెడికేషన్ ఎంత అనేది అంతకుముందు నేను మొన్నాబాయ్ ఎంబీబీఎస్లో చేశాను బట్ అంత నైట్లో ఎక్కువ దాంట్లో ఏదో 1-2 సీన్లు ఉన్నాయి. బట్ ఇదేంటంటే నైట్స్ 1:00-2:00 వరకు వెళ్ళి పొద్దున్నే మళ్ళీ 9 వచ్చేవాళ్ళు ఓకే షూటింగ్కి. అంటే అంత డెడికేటెడ్ పర్సన్ మనమే ఇప్పుడు ఈ ఆయన చూసి అంత నేర్చుకునే వచ్చాము అనుకుని ఆయన చూసి ఆయన ఫిలింలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మనం మేమంతా. నిజంగా ఆయనతో నటించేటప్పుడు ఆయన పడే కష్టం అనేది ఇంకా మేము పట్టలేదనే ఫీలింగ్ మాకు ఉంటుంది 100%. అంటే ప్రతి సీన్ను దాన్ని వెనకాల చూసుకొని ఆ రోజు మాత్రం నేను ఫీల్ అయ్యాను నిజంగా ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతరా బాబు ఆయన నుంచి ఇంకా ఆ కసితో ఇంకా డే అండ్ నైట్లో ఒక మనం వద్దు ఆ సినిమా డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు చేసి వచ్చేద్దాం అనే ఫీలింగ్కి వెళ్ళిపోయాం అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఆయన ఇన్స్పైర్ చేసింది. మహాత్మా సినిమా చేసిన తర్వాత మీలో ఏమన్నా తేడా వచ్చిందా, డిఫరెన్స్ వచ్చిందా మీ బిహేవియర్? కానీ ఆ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం కొన్ని రోజులు ఉంటుంది కానీ తర్వాత అంటే మళ్ళీ మామూలు మనం ఏంటో ఎలా ఉంటాం అలాగే ఉన్నాం అని అనిపిస్తుంది మనం మొత్తం టోటల్గా. అంటే ఈయనలో చేంజ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏమి లేవండి. ఇప్పుడు నేను ఫీల్ అవుతాను నాకు ఏదన్నా ఒక అంటే మరీ చిన్న చిన్నట్లకి రాదు కానీ కొంచెం కోపం వస్తుంది ఎవరన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోతే మనం ఇన్సల్ట్ చేసినో లేకపోతే సంథింగ్ ఏదో హర్ట్ చేస్తాను. ఈయనకి అది కూడా రాదు, కంట్రోల్ చేసుకుంటాడు ఈయన. ఈయన శ్రీకాంత్ గారు క్వాలిటీస్ మీరు చెప్పారు కదా సినిమా తర్వాత అని, ఆయన మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏమి లేవు. ఒకవేళ మార్చుకుంటే దానికి ఆపోజిట్గా మార్చుకుంటే ఆయన విలన్ అవుతాడు ఆయన. అది ఈ జన్మలో జరగదు, అది ఈ జన్మకి జరగదు. అంటే మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏమి లేవు ఆయనలో. అది నాకు వచ్చిన ఎమోషన్ వచ్చిన ఏం చేస్తారంటే మనకి ఎందుకు లేని పక్క వెళ్ళిపోతాను నేను. అంటే ఫస్ట్ చెప్పేస్తా ఇది రాంగ్ అని చేసేది ఇది అంత చేస్తాను, వాళ్ళు మళ్ళీ వస్తారు కదా వీటితో ఇంకా కట్, ఇంకా అది కట్ అక్కడితో కట్ చేసేసి ఇంకా నా దారిలోకి నేను వచ్చేస్తాను అంతే. ఇంకా దాన్ని పట్టుకుని ఏలాడి మనసులో పెట్టుకుని మళ్ళీ వాళ్ళ మీద గేజెస్ పెంచుకొని దాన్ని మనం ఆడి టన్నాడరా అనేది ఇంకా ఉండదు. ఇంకా ఆడు ఆడు బయట ఎంతైనా మురుక్కొని మనకు సంబంధం ఉండదు. వన్స్ కట్ చేసామంటే ఫినిష్. మీరు నవ్వాలంటే మీరు నవ్వాలంటే మాట చెప్తా చెప్పండి సార్. ఈయనతో తిట్టించుకునేవాడు లేకపోతే ఈయన కోపం తెప్పించినవాడు ఎంత ఎంతో నీచుడై ఉంటాడు. ఒకట్లే ఎవరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్గా ఉండొచ్చుగా. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ ఉంటారు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్గా ఉండవచ్చు. కానీ మనం నేను ఒకటే ఏంటంటే నేను తప్పు చేస్తే 100% సారీ చెప్పేస్తాను. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా నాకు తెలియక చేశానా ఓకే అయ్యో అనవసరంగా ఇది చేశాను మా సారీ ఏమనుకోవద్దు ఇట్లా జరిగిపోయింది అనేది 100% చెప్తాను. ఒక పాటకైనా లేకపోతే సినిమా పరంగా ఇంకెక్కడైనా అబ్జెక్షన్స్ వచ్చాయండి మీకు? అంటే సెన్సార్ నుంచి కావచ్చు ఇంకా ఏదన్నా చిన్న చిన్న డైలాగులు డైలాగుల్లో కొన్ని ఉంటాయండి. డైలాగులు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ఈ మెయిన్ ఈ సాంగ్కే లిరిక్కి వచ్చింది. ఓకే, మిగతా పిక్చరేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి రాలా. బట్ ఏంటంటే కొన్ని గాంధీ గారి బొమ్మలు వేసుకుని కొట్టడం ఇవన్నీ ఉన్నాయి చూడండి, వాటికి అబ్జెక్షన్ పెట్టారు. బట్ మనం రివైజింగ్ కమిటీకి వెళ్ళాం, దానికి రివైజింగ్కి వెళ్ళాం మళ్ళీ. ఒరిజినల్గా ఫస్ట్ టైం ఏంటంటే గాంధీ బొమ్మలు వేసుకుని ఆ కొట్టుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒప్పుకోవాలి. ఓకే ఓకే, ఏది టీషర్ట్ల మీద అవన్నీ అవన్నీ ఒప్పుకోకపోతే మొత్తం టోటల్గా ఇది అప్పుడు రివైజింగ్కి వెళ్ళాం. రివైజింగ్కి వెళ్ళి దాన్ని పోరాడి ఎందుకంటే ఒక మేము ఏం చెప్పింది ఒకటే వాళ్ళకి,
అంటే గాంధీ గారిని పెట్టుకుంటే గాంధీ గారు లాగా ఉండాలని ఒక పర్సన్ అనుకుంటున్నప్పుడు తప్పు కాదు కదా, అది ఒక మారే సిచ్యువేషన్ దాని గురించి చేసింది అది. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి రివైజింగ్లో ఓకే. సార్ ప్రస్తుతం అసలు సత్యమేవ జయతే అనేది కేవలం బోర్డులకే పరిమితం అవుతుంది. సో అసలు ఉన్న దాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలంటే కొన్ని ఎలాంటి చేంజెస్ సొసైటీ పరంగా మార్పులు జరగాలనుకుంటున్నాను చెప్పు. సీనియర్ కదా, హీరో గారు చెప్తారని నేను చూస్తాను. సత్యమేవ జయతే ఓన్లీ బోర్డుల వరకే ఉంటుంది కానీ అంత పాటించేవాళ్ళు నాకు తెలిసి ఎంతవరకు ఉన్నారనేది మన సొసైటీలో అనేది చాలా కష్టం. ఓకే, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరికాడు నేను సత్యం నేనే ఇది అనుకుంటాడు, ఎవరు ఎవరికి ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటా ఉంటాయి. బట్ ఇప్పుడు రామరాజ్యం కావాలంటారు. రామరాజ్యం అనేది ఎక్కడ, రామరాజ్యం అంటే ఏంటి, అంటే అంత ఏం జరిగినా అసలు ఏమి జరగవు, అసలు దాంట్లో కొట్లాటలు ఉండవు, ఏ ఉండవు, అంత సుభిక్షంగా చక్కగా అందరికీ ఫుడ్ అందుతూ అందరూ బాగుండేది రామరాజ్యం. అంటే అందరికీ ఇది ఉండేది. ఇప్పుడేంటి, ఇప్పుడు ఏమైంది, జనరల్గా కొంతమందికి ఉంటుంది కొంతమందికి లేదు, వాడు మనల్ని మనకంటే పైకి వెళ్తున్నాడు మనకంటే ఆడి పైకి వెళ్ళిపోయాడు, ఇది రాజకీయాలు చిల్లర అయ్యి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అసలు అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనకు అనే సిచ్యువేషన్ కూడా ఒక్కోసారి మనం. కానీ స్క్రిప్ట్ లేకుండా సార్ ఇప్పుడు అంటే కృష్ణవంశీ గారిది ఒక స్టైల్ ఎలా మీరు అంటే బిఫోర్ దానికి సంబంధించి మొత్తం ఏమి రాదు, మొత్తం తెలియదు మనకి, మన అరచేతిలో సబ్జెక్ట్ చెప్తాడు. అరే నువ్వు గాంధీరా, ఇక్కడ దాసురా, నువ్వు దాసు రౌడీ, రౌడీ నుంచి ఇక్కడ వెళ్తావు, ఇది 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 ఒక పావు గంటలో కథ, ఇదిరా కథ అంటాడు. ఆ కథలో ఏముందో మనకు తెలియదు, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. వంశీ కూడా ఇదే చెప్తాను, నువ్వు అరచేతిలో స్వర్గం చూపిస్తావా, అరచేతిలో సబ్జెక్ట్ చెప్పేస్తావు, నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ఏముందో తెలియదు, నేను ఫాలో అవడం తప్పితే మాకు ఏమి ఉండదు అని చెప్తూ ఉంటాను. నేను బాగా కష్టపడింది, బాగా ఫీల్ అయింది, అమ్మా తెల్లారిపోతుందా బాబోయ్ అని ఫీల్ అయింది. మాత్రం ఆ దాంట్లో ఒక ఫైట్ 7 డేస్ చేసాము. బాపురే బాపురే బాపురే, అంటే దొమ్మి ఫైట్ లాగా నమ్మి తోలేవాడు, ఒక 25 మందిని ఆ తోపి ఆ తోసి అందరూ మీద పడుతుంటే స్టామిన ఎవరన్నా సరే ఒక 25 మంది కొడతాడు రే, 25 మంది నువ్వు కూడా అక్కడ ఫైట్ మాస్టర్ ఈట్ మాస్టర్ ఏమి లేదు, నువ్వు ఇట్లా పట్టుకో ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు ఎన్ని లేవు. వదిలేసేవాళ్ళు అంతే కొట్టారు, మొత్తం మీద పడిపోతే ఆ కర్రలు పట్టుకొని కొట్టేయడం, నన్ను కొట్టేయడం, తోసేసుకోవడం, అయి చేసిన అది 7 రోజులు పొద్దున్నే 6 ఇంటికి అయిందని అమ్మాయి అనుకునేవాళ్ళం పొద్దున్న, ఎవరే దేవుడా సూర్యుడు వచ్చేస్తావా, అప్పుడే వచ్చేస్తావా, ఇంకొంచెం ఆగవచ్చు కదా ఆ ఫీల్ మాకు. అట్లా 7 రోజులు రోజు పొద్దున్న బాధపడేవాళ్ళు ఎవరన్నా ఆయన వచ్చేసారు, ఈరోజు అయిపోయేవరా మనం, అట్లా ఆ అంత స్ట్రగుల్ పడినా దాన్ని చూసుకుంటూ ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం మొత్తం. మీరు చేంజెస్ చేసినట్టున్నారు కదా సార్, అది ఇది ఆ సినిమా పరంగా ఏదో కొన్ని చేంజెస్ చెప్పినట్టున్నారు కదా, మనం ఏమి చెప్పండి ఆయనకి, మొత్తం అంతా ఆయన, నేను ఇదే కా ఇదే కాదండి, నేను జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇనేసి ఓకే చేసేసిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, నేను నా పని నేను చూసుకెళ్ళిపోతూ ఉంటాను. పెట్టినా కూడా దాన్ని అనవసరమైన రప్చర్లు ఇది అది ఈ గొడవలన్నీ ఉంటూ ఉంటాయి. అది వంశీ దగ్గర అసలు అది ఏం లేదు, ఆయన ఏం చెప్తే అది ఆ సబ్జెక్టు, దాన్ని ఇక్కడ మార్చాను రావునా మార్చుకున్నావా ఓకే మార్చుకో ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మనం మనం ఏంటంటే ఫుల్ సిన్సియర్గా పొద్దున వెళ్దాం సాయంకాలం వర్క్ చేసుకుని రావడం, దట్స్ ఇట్, ఆయన చెప్పింది చేసుకోండి. ఇప్పుడు అలానే కాదు కొత్త ఏ సినిమాను కూడా నేను అంటే ఇనే ముందే ఉంటుంది కొంచెం సబ్జెక్ట్ అది చేయాలా లేదా క్యారెక్టర్ చేయాలా లేదా చేయాలా వద్దా అనేది అది ఉండదు, తప్పితే అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత డిస్టర్బెన్స్ అనేది. కానీ అంటే వితౌట్ మీకు లింక్స్ తెలియవు, అంటే సీక్వెన్స్కి సంబంధించిన బిఫోర్ ప్రీవియస్ సిచ్యువేషన్స్ వాటికి సంబంధించిన మొత్తం మీకు కథగా మాకు తెలిసిపోతుంది కదండి. ఓకే, కథగా 100% ముందు చెప్పేస్తారు. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు సీన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ సీన్ ఒక ఇప్పుడు లైన్గా తీరిగా వెళ్ళు, రైట్ ఓకే, ఒకసారి క్లైమాక్స్ సీన్ ముందు వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్రంట్ మధ్యలో ఒకసారి, ఇప్పుడు ఇప్పుడు హౌస్ ఉందనుకోండి, హౌస్లోనే మీకు కావాలంటే మధ్యలో హౌస్లో ఏం వస్తాయి తీసేస్తూ ఉంటారు. ఓపెనింగ్ షాట్ మీదే, అదే చెప్పబోతున్నా, బాడీ అంతా సిల్వర్ పెయింట్ కొట్టారు, సిల్వర్ పెయింట్ ఓపెనింగ్, అప్పుడే ఓపెనింగ్ షాట్ సిల్వర్ పెయింట్ కొట్టింది. శ్రీకాంత్ గారు నన్ను ఎత్తుకుని వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే చిరంజీవి గారు క్లాప్ కొడతారు, బాంబు పేలుద్ది అనమాట. సరే అది యాక్చువల్గా షార్ట్ సరే ఎత్తుకుంటుంటే పైగా సిల్వర్ బాడీ అంతా సిల్వర్ పెయింట్ కొట్టారు, అది ఒకటి జారిపోతూ ఉంటుంది, ఎత్తుకుని నడిచి అబ్బో ఈ బాబు ఏంట్రా ఎంతవరకు ఉండేటరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సందగా ఉంటారు కదా, ఈజీగా ఎత్తి ఇచ్చాడు అనుకుంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడం ఆ రోజులు అయితే ఆ స్టిల్స్ కూడా ఉన్నాయి.
కానీ సరదా సరదాగా ఉండేది. బట్ అట్ ఎ టైమ్ ఒక అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తాం వంశీదేవి వంశీ సినిమా అనేవాడికి ఒక డెడికేషన్గానే వర్క్ చేస్తారంతా. ఎక్కడ కూడా సరదాగా షార్ట్ గ్యాప్లో సరదా ఉండబట్టే మిగతా షార్ట్స్ అప్పుడు ఈవినింగ్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక టెంపుల్లోకి వెళ్ళినట్టే ప్రశాంతంగా చక్కగా వర్క్. ఇప్పటికి సార్, ఇప్పటికి కొంతమంది మా జనరేషన్ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి జనగణ మన దగ్గర నుంచి వందే మాత్రం ఇట్లాంటివి ఎవరు రచించారు ఏంటి ఇట్లాంటివి కూడా అడిగిందా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కట్ చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మొన్న ఎక్కడో చూసాం అసలు మన రాష్ట్రపతి ఎవరంటే ఉన్న టీవీలో ఉన్న అడుగుతున్నారు పిల్లల్ని ఫ్రాంక్ వీడియో టైపా లేకపోతే పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళు ఒకటే మాత్రం ఏదో అంటున్నారు వాళ్ళు వరణ ఆయన ఏంట్రైలు అనే ఫీలింగ్ కరెక్ట్. అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎంత మటుకి ఇక చదువులు కూడా అలాగే ఉన్నాయి. మెయిన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు తెలుగునే కాదండి, ఇంగ్లీష్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ. మిగతా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఎంత మటుకి హై స్టాండర్డ్లో. వేరే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఆ పాటలు ఎవరు పాడారు, దాంట్లో ఫిలింలో హీరో ఎవరో ఈ చెప్పేస్తారు మళ్ళీ మామూలుగా. సింగర్స్ ఎవరు అట్లా వాళ్ళు ఇంగ్లీష్ సాంగ్లు పడేస్తూ ఉంటారు, ఇటువంటి అన్నీ చేసేస్తూ ఉంటారు. కరెక్ట్గా క్వశ్చన్ వచ్చి మామూలుగా అడిగితే ఎవరు చెప్పలేరు. అంటే వాళ్ళకి లెక్క ఎలర్జీ అంత తప్పదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదండి, ఇక ఆ జనరల్ నాలెడ్జ్ అంతా పోయింది. ఇప్పుడు ఏదైనా సినిమా ఓల్డ్ అంతా పోయిందండి. ఇప్పుడు ఇప్పుడు అంతా ఏంటంటే ఫాస్ట్ లైఫ్ దీనికి సంబంధించిన ఇప్పుడు వీటికి సంబంధించిన మనల్ని అడిగితే మనం చెప్పలేము. ఇప్పుడు ఫలాలు వాళ్ళు చెప్పేస్తున్నారు అంతే. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మనం చెప్పలేము. సింపుల్ జనరేషన్ గ్యాప్. ఓకే, ఫైనల్గా మీరు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైనా సందేశం ఇస్తారు? సందేశం ఇచ్చేంత గొప్ప నేను కాదు, కానీ పోనీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఏమి లేదు. అందరికీ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లీస్ట్ ఆయనలో కొంతన్నా మనం ఆయన చూసి మనం నేర్చుకుంటే మన లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండటానికి ఆయన సిద్ధాంతాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం ఎప్పటికైనా మనం రక్షిస్తే డెఫినెట్గా. అది మహాత్ముడు ఆచరించిన సిద్ధాంతాల్లో అది ఒకటి. సో మనం చాలా ఎలాబొరేట్ చేయాల్సి వస్తుంటే ఆయన సిద్ధాంతం అంటే అంత చాలా కష్టం ఈ రోజుల్లో. బట్ ధర్మాన్ని ఏ విషయమైనా సరే ధర్మాన్ని పాటిస్తే వెళ్తే డెఫినెట్గా మనం రక్షిస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్.